ఒకనాడు ఇదే సిరిసిల్లలో ఇదే తంగలపల్లిలో కరెంట్ వైందంటే కాంగ్రెస్ వాళ్ళ కాలంలో ఎప్పుడు వస్తదో తెలువది ఆనాడు వ్యవసాయ పరిస్థితి ఏందో ఒకసారి యాద్ చేసుకోండి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అర్ధరాత్రి దొంగోలు వచ్చే కరెంట్ కోసం కావలగాసే రోజులు భార్య పిల్లల్ని ఇంటి నుంచి పెట్టి బాయికాడికి అర్ధరాత్రి వై ఆనాడు పడ్డ అవస్థలు గుర్తు తెచ్చుకోండి పాము గుట్టుడు తేలు గుట్టుడు బతుకు ఆగమవుడు ఇది కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పరిస్థితి కరెంట్ పరిస్థితి ఈ రోజు నేను వేములవాడకొయినా వేములవాడలో అక్కడ ఉండే అక్కలు చెల్లెళ్ళు అందరిని అడిగినా మీ అందరికీ శివరాత్రి రోజు వేములవాడకొయ్య అలవాటుందా శివరాత్రి రోజు జాగారం చేసి అలవాటుందా కానీ శివరాత్రి రోజు జాగారం ఒక్క రోజే ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రైతులకు ప్రతి రోజు జాగారమే ఉండే ప్రతి రోజు అర్ధరాత్రి బాయికాడుకోవాలి ఆగమయ్యే పరిస్థితి ఉండే ఇయాల ఎవలు మనతో పోటీ పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎవలు ఉన్నారు ఇయాల మనకు పోటీ కాంగ్రెస్ ఒక దిక్కు బీజేపీ మరొక దిక్కు 65 ఏళ్ళు మనకంటే ముందు తెలంగాణ రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు 65 ఏళ్ళు కాంగ్రెస్ వల్లే కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించింది ఇయాల ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఆయన వచ్చి అంటుండు ఒక్క ఛాన్స్ ఇయండి నాకు అంటుండు ఒక్క ఛాన్స్ కాదు కాంగ్రెస్ పార్టీకి మనం ఇచ్చిన ఛాన్సులు 11 ఛాన్సులు ఇచ్చినాం 55 ఏళ్ళు వాళ్ళకి ఛాన్సులు ఇచ్చినాం ఏమిచ్చింది కాంగ్రెస్ మరి మనకు ఏమిచ్చిందంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు 200 రూపాయల పెన్షన్ ఎండిపోయిన చెరువులు చితికిపోయిన బతుకులు ఇది కాంగ్రెస్ మనకి ఇచ్చిన గొప్ప వరం 65 ఏళ్ళల ఎన్నడన్న ఎండకాలంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు సక్కగొచ్చినాయా ఆలోచించండి ఎన్నడు ఏ ఒక్క రోజు కూడా ఆనాడు ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీపీ గాని జెడ్పీటీసీ గాని సర్పంచ్ గాని ఊళ్ళకు ధైర్యంగా పోయే పరిస్థితి ఉండేనా యాద్ చేసుకోండి ఎండకాలం వచ్చిందంటే భయమైతుండే ఊళ్ళలో కోవాలంటే ఎక్కడ కుండలడ్డం పెడతారో ఎక్కడ బిందలడ్డం పెడతారో ఎక్కడ లొల్లి పెడతారో ఎక్కడ బోర్ అడుగుతారో మోటార్ అడుగుతారో అని భయపడ్డ పరిస్థితి ఇలా ఉన్నదా పరిస్థితి ఇలా బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్లు పెట్టి ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ సాగునీరు బాగైంది ఇలా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎర్రటి ఎండల్లో మానేరు అప్పర్ మానేరు మత్తళ్ళు దుంకుతున్నది నర్మాల చెరువు నిండి మానేరు దాకా కింద కొదురుపాక దాకా చీర్ల వంచ దాకా బ్రహ్మాండంగా పై నుంచి కింది దాకా మానేరు ఒక సజీవ జలధార అయ్యింది వాస్తవమా కాదా మీరే ఆలోచించండి ఇలా బోర్లు భూగర్భ జలాలు పెరిగి 6.5 మీటర్లు నీళ్లు పైకొచ్చిన మాట వాస్తవమా కాదా మీరే ఆలోచించండి ఎన్నడని అనుకున్నామా సిరిసిల్ల జిల్లా అవుతది సిరిసిల్లలో ఇంత అభివృద్ధి అవుతది సిరిసిల్లలో ఒక మెడికల్ కాలేజ్ వస్తది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తది మా జిల్లాలలో ఒక వ్యవసాయ కాలేజ్ వస్తది సర్దాపూర్ లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తది ఎన్నడని అనుకున్నామా కలలో కూడా అనుకున్నామా ఇన్ని పనులు చేసుకున్నాం ఇయాల సిరిసిల్లలో బయట ఉన్న కాంగ్రెస్ ఓడేమో రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మాట్లాడతాడు మహబూబ్ నగర్ లో మాట్లాడతాడు మొత్తం సిరిసిల్లకే కొంట పోతున్నారు మొత్తం సిరిసిల్లకే నుక్కపోతున్నారు అక్కడ మాట్లాడతాడు ఇక్కడున్న కాంగ్రెస్ ఓడేమో ఏం చేసిండు కేటీఆర్ ఏం చేయలే ఏమైంది ఏం కాలే ఏం కాలేదా 55 ఏళ్లలో నువ్వు జిల్లా చేయలే ఇలా జిల్లా చేసింది కేసీఆర్ నువ్వు ఆనాడు 55 ఏళ్లలో తాగునీరు ఇయ్యలే ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చింది కేసీఆర్ నువ్వు ఆనాడు 55 ఏళ్లలో కనీసం కరెంటు సక్కగియ్యలే ఇలా 24 గంటలు ఉచిత కరెంటు రైతాంగానికి ఇస్తున్నది కేసీఆర్ ఇవాళ బ్రహ్మాండంగా సాగునీరు అద్భుతంగా రైతాంగానికి ఇస్తున్నది కేసీఆర్ ఊర్లు బాగైతున్నాయి పట్టణాలు బాగైతున్నాయి తంగళ్ళపల్లి కొత్తగా మండల కేంద్రమైంది బ్రహ్మాండంగా మన బడులు బాగైతున్నాయి మీ తంగళ్ళపల్లి బడి కూడా చాలా తొందరలోనే అద్భుతంగా గంభీరరావుపేట బడి కంటే మీది గొప్పగా కాబోతున్నది తంగళ్ళపల్లిలోనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ నా కళ ఒక తంగళ్ళపల్లి బడి ఒక ముస్తాబాద్ బడి ఒక గంభీరరావుపేట బడి కాదు మన సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి బడి అద్భుతంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా బ్రహ్మాండంగా చేసి మీ కానుకగా అందజేస్తా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి అందుకే పెద్దూరు దగ్గర అపారల్ పార్కు పెట్టుకున్నాం బ్రహ్మాండమైన పరిశ్రమలు పెట్టుకున్నాం ఇక్కడ చీర్ల వంచ చింతల్టాన దగ్గర ఏ రైతులు ఏ గ్రామాల్లోనైతే ఇలా ముంపు గురైనయో ఎవరైతే భూములు కోల్పోయినరో వాళ్లకు వాళ్లతో పాటు తంగళ్ళపల్లి మండలంలోని మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా
భారత దేశంలోనే అతి పెద్ద అక్వా హబ్ మన చింతల్టాన కాడనే పెడుతున్నాం 370 ఎకరాల్లో 5000 మంది పిల్లలకు అందులో ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం కలలోనైనా అనుకున్నామా ఇవన్నీ జరుగుతాయి సిరిసిల్లలో అని తొందరలోనే సిద్దిపేట దాకా రైలు వచ్చింది సిద్దిపేట దాకా రైలు వచ్చింది చుకుచుకు బండి మన తంగలపల్లి కూడా తొందరలోనే రాబోతున్నది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనుకున్నామా ఇవన్నీ అయితే అని ఇవాల చాలా మంది చాలా మాట్లాడతారు ఆ ఏం చేసిండ్రు నేను ఇక్కడికి వచ్చినా మీ అందర్ని అడుగుతున్నా రైతు బంద్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలావట్టు రైతు బంద్ వచ్చేటోళ్ళు చేయలావట్టు రైతు బంద్ వచ్చిన వాళ్ళంతా చేయలావట్టు జర్రా ఇదికి వస్తలేదా రైతు బంద్ వస్తుందా 70 లక్షల ఖాతాల్లో 73000 కోట్లు పడ్డాయా రాష్ట్రంలో యాసంగి పంట నాటేసే టైం వానకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే సెల్ ఫోన్లు టింగ్ 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 అంటున్నాయా అంటున్నాయి కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయలావట్టు ఒకసారి కళ్యాణ లక్ష్మి రాలేదా ఇదికు సిగ్గుపడుతురా కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయలావట్టు జర జరగమ్మ ఆసరా పెన్షన్లు వచ్చిన వాళ్ళు చేయలావట్టు ఆసరా ఆసరా వచ్చిన వాళ్ళు చేయలావట్టు లేరా ఇడ ముసలోళ్ళు అంతా యూతే ఉన్నారు ఇడ కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు చేయలావట్టు కేసీఆర్ కిట్లు రైతు బీమా వచ్చిన కుటుంబాలు ఎవరైనా ఉన్నారా ఇడ రైతు బీమా ఒక జర్రా మీ అందరినీ కోరేది ఒకటే ఆసరా పెన్షన్లు వస్తున్నాయి 200 పెన్షన్ 2000 అయింది కాంగ్రెస్ తోడు 200 నెలిస్తే కేసీఆర్ 2000 ఇచ్చిండు మరి అలా మా కోడళ్ళు మీరు కొద్దిగా కోపంగా ఉన్నారు మా మీద నాకేమిచ్చిండు అంటూ మా అత్తకిచ్చిండు నాకేమిచ్చిండు అందుకే కేసీఆర్ సార్ నిర్ణయం తీసుకున్నాడు 3 తారీఖు తర్వాత డిసెంబర్ 3 తారీఖు తర్వాత ఎట్లాగూ సిరిసిల్లలో మీరు నన్ను గెలిపిస్తారు నాకెరికే మీకెరికే మన మీద పోటీ చేసే మహేందర్ రెడ్డి కూడా ఎరికే ఆయనకు కూడా ఎరికే ఇక కాకపోతే పైకి మేకపోతు గాంభీర్యం ఏదో కానీ వాళ్ళకు కూడా ఎరికే 3 తారీఖు తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది పక్క కోడళ్ళందరికీ మీకు కొత్త శుభవార్త ఉన్నది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెల నెల 3000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాడు కేసీఆర్ గారు సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం కింద 3000 రూపాయలు మీకు రాబోతున్నది మంచిదేనా కోడలందరూ హ్యాపీయా మరి కోడలకు 3000 ఇస్తే అత్తలకు కూడా పెంచాలి కదా కోడల కంటే అత్త పైన ఉండాలి కదా అందుకే ఇవాళ అత్తలకు ముసలోళ్లకు 2000 వస్తుంది అందుకే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు పెద్ద మనుషులకు వాళ్ళ గౌరవం కూడా కాపాడాలి అందుకే ఇవాళ ఆసరా పెన్షన్లు అందుకుంటున్న 2000 రూపాయలు అందుకుంటున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5000 రూపాయల పెన్షన్ రాబోతున్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కొత్త 2 కార్యక్రమాలు కూడా చాలా అవుతున్నాయి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ చేయలావట్టారు ఒకసారి తెల్ల రేషన్ కార్డు అందరికీ ఉన్నాయి నాకు ఎరికే ఎత్తపోతే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటా లేవా పైన మీకు తెల్ల రేషన్ కార్డు ఈ కాంగ్రెస్ వాళ్ళు అయింది మనోళ్ళేనా మనోళ్ళేనా అంటున్నా మనోళ్ళు అయితే చేయలే ఎందుకు లేవడతా మీ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త ఏంటంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ తెలంగాణ భారతదేశానికే బువ్వ పెట్టే స్థాయికి ఎదిగింది బ్రహ్మాండంగా భారతదేశంలో పంజాబ్ ను హర్యానం దాటి ముంగట్టుకోయినాం మనం వరిధాన్యం ఉత్పత్తిలా ఇవాళ పొద్దున నేను కతలాపూర్కి వెళ్ళి మొదలై సెందుర్తి పోయినా రుద్రంగి పోయినా కోనరావుపేట పోయినా ఏమలవాడ పోయినా ఇటు రగుడు మీదకి వెళ్ళి సిరిసిల్లకు వచ్చిన వస్తుంటే ఆడికెళ్ళి ఈటి దాకా మొత్తం రోడ్ల మీద వడ్ల కుప్పలు ఆడి కాడికి మంచిగా బ్రహ్మాండంగా పోస్తున్నాయి కొన్ని పంటలు కోతలు అయినాయి కొన్ని కోతలు అవుతున్నాయి కుప్పలు మాత్రం ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లార పోస్తున్నాయి భారతదేశంలో 1 అయింది తెలంగాణ ఇవాళ వడ్లు వండిచుట్ల వరి వండిచుట్ల పంజాబ్ ను హర్యానాను మన తెలంగాణ రైతన్న దాటిపోయి 1 స్థానానికి వచ్చినాం అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎవలెవలకైతే తెల్ల కారెట్లు ఉన్నాయో మీకు ఇవాళ దొడ్డు బియ్యం వస్తున్నాయి ఆ దొడ్డు బియ్యం స్థానంలో కొత్త కార్యక్రమం కొత్త స్కీమ్ వస్తున్నది అన్నపూర్ణ అనే కార్యక్రమం దాని కింద ప్రతి తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం కడుపు నిండా మీకు సన్న బియ్యం కూడా మంచి ప్రోగ్రాం కాదా ఇది మంచిదేదో గట్టిగా సపోర్ట్లు కొట్టాలి మరి అట్లనే ఆడాడ ఊరికి పోయినప్పుడు అడుగుతారు అన్నా మరి పొలం ఉన్నోళ్ళకేమో రైతు బీమా ఇస్తాన్రు మరి నాకు పొలం లేకపోయా నా సంగతి ఏంది అంటారు భూమి లేని వాళ్ళ సంగతి ఏంది అంటారు భూమి లేని వాళ్ళ సంగతి ఏంటంటే కొత్త కార్యక్రమం చాలా అవుతుంది డిసెంబర్ 3 నుంచి రైతు బీమా ఎట్లయితున్నదో
రైతు ఒకవేళ చచ్చిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు ఎట్లయితే జీవిత బీమా వస్తుందో అదే పద్ధతుల్లో డిసెంబర్ 3 తారీఖు తర్వాత తొల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 93 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా పేరు మీద కేసీఆర్ బీమా పేరు మీద బ్రహ్మాండంగా ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే కార్యక్రమం చాలైతుంది అసైన్డ్ భూములు ఉన్న దళితులు గిరిజనులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త మీ అందరికీ కూడా ఇయల అసైన్డ్ భూములు ఎవరెవరికైతున్నాయో పూర్తి యాజమాన్య హక్కులు అంటే మీరు తబాదలు చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు పిల్లలకు ఇచ్చుకోవచ్చు బ్యాంకుల తనఖా పెట్టుకోవచ్చు ఆ హక్కులు కూడా డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూముల మీద మీకు ఇయ్యబోతా ఉన్నారు కేసీఆర్ గారిని తెలియజేస్తా ఉన్నా మా ఆడబిడ్డలకు ఇంకొక శుభవార్త కూడా ఉంది 2014 లో మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు అప్పుడు బాగా లొల్లి పెట్టిండు గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగింది మన్మోహన్ సింగ్ గారు నీతో నైతలేదు నువ్వు తప్పుకో సిలిండర్ బాగా పెరిగింది అని లొల్లి పెట్టిండు ఆ రోజు 400 రూపాయలు ఉండే సిలిండర్ ఇయాల ఎంత ఉంది సిలిండర్ ధర ఎంత ఉంది 1200 800 రూపాయలు పెంచిండు పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ 800 కేసీఆర్ గారు ఒకటే అంటుండు మోడీ వెంచిన సిలిండర్ 800 ఏదైతే వెంచిండో డిసెంబర్ 3 తర్వాత ఆ 800 నేను భరిస్తా ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు మంచిదేనా కాదా వద్దా సిలిండర్ మీకు మరి గట్టిగా సపర్ట్లు కొట్టాలి సిలిండర్ మంచి 400 కావాలంటే ఇప్పుడు నేను అనేది ఒకటే మనమేమో ఇదివరకు ఏం పని చేసినాం 9.5 ఏళ్లలా మళ్ళా రేపేం పని చేస్తాం మీరు ఓటేస్తాని చెప్తాం సిరిసిల్ల మంచిగా చేసినాం తంగళపల్లి మంచిగా చేసుకున్నాం ఊర్లు మంచిగా చేసుకుంటున్నాం ఊరూరికి ట్రాక్టర్ పెట్టుకున్నాం ఊరూరికి డంప్ యార్డు ఊరూరికి పల్లె ప్రకృతి వనం ఇంటి ముంగట నల్లాలు రైతు వేదికలు బ్రహ్మాండంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని మనం చెప్తున్నాం ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద మాటలు నరుకుతారు మేము 4000 ఇస్తాం 40000 ఇస్తాం మోసేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అని మస్తుగా చెప్తారు నమ్ముదాం ఆ సన్నాసులను మళ్ళా 55 ఏండ్లు కరెంట్ ఇయ్యనోడు 55 ఏండ్లు నీళ్లు ఇయ్యనోడు 55 ఏండ్లు మన గోదావరి నీళ్లు తీసుకురానోడు సాగునీరు ఇయ్యనోడు ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే మమ్ముదామా మళ్ళొకసారి నమ్మి మోసపోదామా రేవంత్ రెడ్డి కుల్లా చెప్తున్నాడు రైతులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ బీదా బిక్కి రైతులు చిన్న రైతులు వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటలు చాలు 10 HP మోటార్ పెడితే గుంజుడు గుంజుతుంది 3 గంటల మొత్తం బారుతుంది అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి కావాలన్నా సాలా 3 గంటలు సాలా 3 గంటల కరెంటు 24 గంటల కరెంట్ కావన్నా 3 గంటలు కావన్నా మరి 24 గంటల కరెంట్ కావాలంటే కేసీఆర్ గారు కొట్టేయండి 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్ వల్ల గాలబెట్టండి నాకు అభ్యంతరం లేదు మళ్ళా గదే దిక్కుమాలే రోజులు రావాలంటే మళ్ళా అదే దరిద్రాన్ని నెత్తికి రాసుకుంటామంటే మీ ఇష్టం నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్క మాట అడుగుతా మా ఆడబిడ్డల్ని కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంత ఉండేనమ్మా 200 ఆ రోజు 200 ఇచ్చినోడట ఇవాళ 4000 ఇస్తారట నమ్ముతారా ఆ రోజు 200 ఇచ్చినోడు ఇవాళ 4000 ఇస్తారట నమ్ముదామా నమ్ముతారా ఇంత కొంపదీసి అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు ధరిస్తాడా ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు 200 ఇస్తేందుకు మనసు రాలేదు ఇలా అధికారంకి వెళ్ళి దూరమయ్యే వరకు ఓట్ల కోసం 4000 ఇస్తా 40000 ఇస్తా ఇస్తాడా గట్లాంటి వాళ్ళని నమ్మొచ్చునా నమ్మి మోసపోవచ్చునా ఆలోచించండి